దీన్నే మనవారు మైగ్రేన్ హెడేక్ అంటారు. ఏమిట్రా అని ఆలోచించాను, హెమిగ్రేనియాకి మైగ్రేన్కి ఏమీ లేదు, ఫ్రెంచ్ లో మైగ్రేన్ అంటే హెడేక్ అని చాలా శిరోపారం అంటే మన అడిగిన పాటలో ఇంకో మతం దొరికితే అదే వర్క్ చేసిన దానికి రిలీఫ్ దొరికి దారి మార్గంలో వెళుతున్నాం అన్నట్టు అడగడం. ఎందుకు వెళ్తున్నారు అంటే పేపర్ కాగితం చదువుదాం అని అన్నట్టు. పేపర్ కాగితం రాగి చెంపు అంటాం, పత్రం చెంపు అంటేనే రాగి పత్రం వెళ్తాం, చెంపు అనేప్పటికి రాగి పాత్ర అని అర్థం. అది అర్థం ఎక్కడో ఇప్పుడో సహకాలం కేంద్రం మాట పెడదు, రాగి చెంబు ఇతర చెంబు చెంపు అనే మాటకి రాగి పాత్ర అని అర్థమైంది. ఇతర చెంపు అంటే చాలా పదాలు వాడటం ఇట్లాగా మనం ఈ మైగ్రేన్ లాగా తైలం తైలం అంటే నువ్వుల నూనె. కానీ మనం తైలం అనే మాటకి ఎందు లేదు, చందనాది తైలం కర్పూర తైలం పర్పంటే చాలా తైలాలు ఉన్నాయి. తైలం అంటే జనరల్ గా ఆయిల్ అనే అర్థంలోకి దిగిపోయింది, అసలు తెలలకు సంబంధించింది తైలం అంటే నువ్వుల నూనెకి తైలం అని పేరు. అయితే అసలు ఆయిల్ అంటానికి ఏమిటంటారు సంస్కృత్ లో అంటే స్నేహం అంటారు. ఇటు ఒరిజినల్ ఐడియాస్ మీనింగ్ చూస్తే తమాష ఉంటాయి. కీర్తి అనే మాటకి బురద అని అర్థం, ఒరిజినల్ మీనింగ్ తర్వాత మామూలుగా వచ్చేసిన అర్థాలు కదా మనం అడుగుతున్నాం. హెమిగ్రేన్ ఏమిటి, మైగ్రేన్ ఏమిటి అంటే మొట్టమొదటిగా ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు నాకు తెలిసింది మిగ్రేన్ అంటారు వాళ్ళు. మిగ్రేన్ ఏమిటి అంటే అంటే మన వాళ్ళు బొఫే అంటారు దాన్ని. ఫ్రెంచ్ స్పీకింగ్ పబ్లిక్ దగ్గర వెళ్ళి ఆ మాట అన్నట్లయితే బయటికి వెళ్ళాలంటే భోజనం చేయడం లేదంటే చాలా అసహ్యకరమైనటువంటి ఏక్షమైనటువంటి మాట అంటే గడ్డి తినట్టు తింటాడు అంటారు చూడండి, పంది తినట్టు తింటాడు అది బొఫే అనే మాటకి ఇస్తాం. ఫ్రిడ్జ్ వరడు అది బొఫే అంటే ఏమిటని అడిగే ఊరికే అన్నారు ఇట్లా అన్నాడు. ఏమిటని అడిగితే ఒంటరిగా అడుగు చూద్దాం నలుగురిలో అడుగుతాను తర్వాత చెప్పలేదు వాడు ఏది జోక్యులర్ గా అట్టి పెట్టి మీకు దాని అర్థం చెబుతాను అని. వంటింట్లో 10 మంది కూర్చొని ఉన్నారు, ఫోర్ సర్కిల్ ఓ 10 మంది ఉన్నారు. అక్కడికి వెళ్తూ బొఫే అనమాట ఫ్రెంచ్ వర్డ్. అక్కడికి వెళ్ళి అనేటప్పటికి అందరూ మొహమాటం చూస్తున్నారు. చాలా తప్పు సంగతి అయినటువంటి వర్క్ అది, పంది తిన్నట్టు తింటాం అని అర్థండి. భారతీయులు శుభలేఖల్లో కూడా బొఫే డిన్నర్ ఉందంటూ ఉంటారు. వాడు ఎందుకు వాడుతున్నాడో ఆ పదం మనం చూసుకోం. అంటే వాడు అక్కడ ఎందుకు వాడుతున్నాడో చూసుకోకుండా మనం తెలుసుకోవడం కొంచెం జాగ్రత్త. అట్లాగే మైగ్రేన్ హెడేక్ లేక పార్శ్వపు నొప్పులు అనేటువంటి ప్రతి 8వ రోజు వస్తాయి. సల్ఫర్తో కానీ తగ్గవు, పైగా డైలీ రొటీన్ రెగ్యులర్ రొటీన్ నుంచి ఏ రోజునైతే డిస్టర్బ్ అవుతుందో ఆ రోజున తప్పకుండా వస్తాయి. ఏమండి డైలీ రొటీన్ డిస్టర్బ్ అయిన రోజున షూర్గా హెడేక్ వస్తుంది సల్ఫర్ పేషెంట్కి. అనగా ఆదివారం అనడం చాలా మంది సల్ఫర్ పేషెంట్స్ పాపం సండే హాలిడే కదా ఎంజాయ్ చేద్దామని వీకెండ్ హాలిడే అనుకుంటే దే ఆర్ వీకెండ్ హెడేక్తో. ఆదివారం నాడు ఏమిట్రా దిక్కుమైంది తెరవు కదా దేవుడు ఏం చేశాడు వాడు మొదటి రోజునే బోర్ల పడుతున్నాడు. అసలు బైబుల్లోనేమో 7 రోజులు సృష్టి అయిపోయి 8వ రోజును దర్శిస్తున్నట్ట. మనకు ప్రపంచంలో ఏం చేస్తున్నాడు ఆదివారం అంటే దుకాణం చేసుకుని కొడుకు నిద్ర అవుతున్నాడు. అంటే మొదటి రోజు శరాబు
ఎందుకొచ్చినవే విక్రమార్యుల సంప్రదాయం తలకిందులైపోయిన అందుచేతనే హీబ్రూల యొక్క సంప్రదాయాన్ని మనం పెడితే సాటర్డే ఇది హాలిడే వీక్లీ గారి బికాస్ ఇట్ ఈస్ ది సెవెంత్ డే. ఎందుకంటే ఫస్ట్ డే సండే, సన్ నుంచి లైఫ్ పుట్టింది. సెకండ్ డే మండే అంటే మైండ్ పుట్టింది, నెక్స్ట్ రిఫ్లెక్షన్. మార్క్స్ నెక్స్ట్ అంటే మెటీరియల్ మ్యాటర్ వాకింగ్ మెమరీ తిగడం అంతా పుట్టింది. తర్వాత మెర్క్యురీ అంటే ఇంటెలిజెన్స్ రెస్పాన్స్ స్టిములస్ ఇవన్నీ పుట్టినాయి. తర్వాత జూపిటర్ గురువారం అంటే ఏంటి విజ్ఞము, ఏది మంచిది ఏది చెడ్డది, ఏది సుఖం ఏది దుఃఖం ఇది తెలుసుకునేది పుట్టింది. తర్వాత వీనస్ అంటే ఎంజాయ్మెంట్ పుట్టింది, అంటే సుఖం సుఖపడ్డం అంటే ఏమిటో అయిపోయింది ఆస్పెక్ట్స్ క్రియేషన్లో. చివరికి ఏమిటి చిత్త చివరికి ఏడవది ప్రళయం, క్రియేషన్ వెనక్కి వెళ్ళిపోవడం. అంచేత సెవెంత్ లేయర్ ఈజ్ స్కిన్, అవుటర్ మోస్ట్ సెవెంత్ ప్లానెట్ ఈజ్ సాటర్న్ అండ్ సెవెంత్ డే ఈజ్ సాటర్డే. అయితే బయాలజీ వాడిని కానీ సైంటిస్ట్ వాడిని కానీ లేకపోతే చర్చిలో బిషప్ను కానీ బైబుల్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేయలేరు. బైబుల్ కోసం బైబుల్ చదువుకున్నవాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, కానీ మోటివ్స్ కోసం చదువుకున్నవాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మన పెద్దలు వేరే రిలీజియస్ ఫెలోస్ పనికిరాడు, ఫెనటిక్స్ పనికిరాడు కనుక దీంతో సల్ఫరు సన్ ప్లానెట్కి సంబంధించినటువంటిది తప్పకుండా సండే హెడేక్స్ వస్తుంది. సండే చాలా మందికి ఎక్కువ మందికి సండే హెడేక్స్ వస్తాయి సల్ఫర్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నారు. అంటే రొటీన్ డిస్టర్బ్ ఏ రోజున అవుతుందో ఆ రోజున హెడేక్ తప్పకుండా వస్తుంది. దీని గురించి హ్యానిమన్ వరల్డ్ చాలా అబ్జర్వేషన్స్ రాశారు. సల్ఫర్ ప్రూవ్ కెంట్ చాలా చక్కగా క్రోడీకరించి ఇచ్చారు. అలాగే కడుపు నొప్పి తలనొప్పి కాదు, ఎవరీ సెవెంత్ డే కొంతమంది కడుపు నొప్పి వచ్చేవాళ్ళు ఉన్నారు. అలాగే జ్వరాలు ఎస్పెషల్లీ దే ఆర్ కాల్డ్ ఇంటర్మీడియంట్ ఫీవర్స్, వరుస జ్వరాలు అంటారు. వరుస జ్వరాలు అనేక రకాలు ఉంటాయి. ఎవరి ఆల్టర్నేట్ డే వచ్చే కొందరికి, థర్డ్ డే వచ్చే కొందరికి, ఎవరిడే అట్ ది సేమ్ టైం వచ్చేది కొందరికి, ఇవి వరుస జ్వరాలు అంట. అంటే అదే వరుసలో వస్తాయన్నమాట వరుస జ్వరాలు. ఇట్లా రావటాన్ని ఏమంటారు, ఏదో ఒక 7 రోజులకో 14 రోజులకో కొంతమందికి 7 రోజులకి రాకుండా సల్ఫర్ వాడకే 14 డేస్కి వస్తాయి. జాగ్రత్తగా పట్టుకోగలగాలి. కొంతమందికి 28 డేస్కి వస్తాయి 14 x 2. కనుక 7 యూనిట్ తీసుకుని దాని పీరియడ్సిటీస్ లో రికరెన్స్ వస్తాయి. వీటన్నిటిని ఏమంటాం హోమియోపతిలో పీరియడ్సిటీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఔషధ గణము గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి, అవి వేరే గుర్తుపెట్టుకోవాలి మనం. ఆఫ్ విచ్ సల్ఫర్ ఈజ్ అమంగ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఏమేమి ఉన్నాయి పీరియడ్సిటీ డ్రగ్స్ లో ముఖ్యమైనవి? సల్ఫరు, చైనా, ఆర్సికం, ఆల్బం, క్యాల్కేరియా కార్ప్, సైషియా, యాంటిమోనియం క్రూడం, దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అమంగ్ ది డ్రగ్స్ ఆఫ్ పీరియాడిసిటీ. చైనా, ఆర్సికాల్బం, క్యాల్కేరియా కార్ప్, సైలీషియా, యాంటిమోనియం క్రూడం అండ్ సల్ఫర్. లక్సోమికాలో పీరియాడిసిటీ నాకు మన ముఖ్యంగా ఈ పీరియాడిసిటీ మార్కెట్ అని చెప్పబడ్డ డ్రగ్స్ అన్నింటిలో 7 రోజుల పీరియడ్సిటీ తప్పకుండా ఉంటుంది. ఎందుచేత వారానికి 7 రోజులు కాబట్టి, అయితే మనం వారం 8 రోజులు అని పెట్టుకుంటే మన క్యాలెండర్ను బట్టి ఉండవు, దాన్ని బట్టి ఉండే కానీ ఎందుకుంటుందంటే భూమి చుట్టూ మూన్ తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉన్నప్పుడు
28 రోజులు పడుతుంది ఓ రౌండ్ తిరిగి వచ్చేటికి. 90 డిగ్రీస్ కరువు పూర్తి చేసేటప్పుడు సరిగ్గా 7 డేస్ ఉంది. కానీ ఇలా ఉండదు వాడు తిరిగే పాత్ర. ఎందుకంటే ఎంత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎడుతూ ఉంటే ముందుకు నడుస్తున్న వాడు చుట్టూ పరిగెడుతున్న వాళ్ళలా ఉంటాడు. ముందుకు నడుస్తున్న వాడు చుట్టూ పరిగెడుతున్న వాడి పాత్ర ఎలా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. వేవ్ ఉంటుంది సార్, వేవ్, యాక్చువల్ గా వేవ్. సత్పవర్ ప్రమతి భూమిశ అన్నాడు ది గ్రేట్ ఆస్ట్రానమర్. ఎవరు? ఆర్యభట్ట. భూమి వెంట సర్పంలాగా రిబన్ వేవ్ లాగా వెళుతూ ఉంటుంది మూన్. వెళ్ళి ఎవరీ 7 డేస్ అపారెంట్ యాంగిల్ ఆఫ్ 90 డిగ్రీస్ కట్ చేస్తూ ఉంటుంది. చేస్తే ఏమవుతుంది? ఎత్త మీద ఉన్నటువంటి మ్యాగ్నెటిజం ని, పోల్స్ ని, నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫినామినా సమస్తాన్ని కూడా ఒక మాట తీర్చి డిస్టర్బ్ చేస్తాం. ఒక మ్యాగ్నెట్ ఐరన్ పట్టుకుని ఒక మ్యాగ్నెట్ మీద హ్యాంగ్ చేసి దాని చుట్టూ ఇంకో మ్యాగ్నెట్ తిప్పుతూ ఉంటే ఏమవుతుంది? పోల్ దగ్గరికి వచ్చినప్పుడు డిస్టర్బ్ అవుతుంది, మళ్ళీ పోల్ దగ్గరికి వచ్చినప్పుడు డిస్టర్బ్ అవుతుంది, మధ్యకు వచ్చినప్పుడు 0 పాయింట్ ఉంటుంది, అక్కడ డిస్టర్బ్ అవుతుంది. అంటే మినిమం మ్యాగ్నెటిజము, మాక్సిమం మ్యాగ్నెటిజము. అంచేత దీనివల్ల ఏమవుతాయి? ఎవరీ 7 డేస్ దేర్ విల్ బి ఏ డిస్టర్బెన్స్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్స్ ఆఫ్ ఎయిర్, వాటర్ అండ్ అటామిక్ సబ్స్టెన్సెస్. అంచేత మన బాడీ తయారైన టెక్స్చర్, మన మైండ్, మన వైటల్ ఫోర్స్ వీటన్నిటి మీద కూడా ఎవరి 7 డేస్ దేర్ ఈజ్ ఏ జెట్. దాన్ని బట్టే 7 రోజులు ఒక వారం ఏర్పడ్డది. కానీ మనం 7 రోజులు పంచాంగంలో రాశాం కాబట్టి అని కాదు. అంటే నేచర్ లో ఉన్న కొన్ని లాస్ తెలియకపోతే మెడికల్ లాస్ పూర్తిగా తెలియవు. అంటే ఏ సైన్స్ యొక్క లాస్ కూడా ఇండిపెండెంట్ గా ఉండవు. నేచర్ అంతా కూడాను ఏ బ్యూటిఫుల్ కాలిడియోస్కోప్ ఆఫ్ విజ్డమ్. ఒక సైన్స్ ఇంకో సైన్స్ లో ఇంటర్పెనెట్రేట్ అయి ఉంటుంది. స్పెషలైజేషన్స్ అనేటువంటివి బ్లైండ్ మ్యాన్ అంటే ఎలిఫెంట్ లాగా ఉంటాయి. ఇందుకోసం 7 రోజులు కోమాట అనేది చాలా వాటికి ఇంట్రక్షనిటీ పీరియడ్స్ ఉంటుంది. పీరియడ్స్ కి ఉన్న ప్రతి డ్రగ్ కి తర్వాత మీరు అడ్వాన్స్డ్ స్టడీలో తెలుసుకుంటారు. మిగతా డ్రగ్స్ నయం చేయలేనటువంటి వ్యాధులను ఈ డ్రగ్స్ నయం చేయగలిగినటువంటి శక్తి ఉంటుంది. అది ఆల్ డ్రగ్స్ దట్ షో పీరియడ్స్ కి పీరియడ్స్ అంటే ఏమంటాం? పర్యాయత్వం. పర్యాయత్వం చూపునట్టి ఔషధములన్నీను హ్యావ్ ది కెపాసిటీ టు కంప్లీట్ ది ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్, కంప్లీట్ ది ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్ దట్ కెనాట్ బి క్యూర్డ్ బై అదర్ డ్రగ్స్, దట్ కెనాట్ బి క్యూర్డ్ బై అదర్ డ్రగ్స్. ఇతర ఔషధములచే నివారణము కానట్టి వ్యాధులను నివారణ చేయు సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది మొత్తం మీద మీరు జనరల్ రూల్ కింద తీసుకోండి. మనం చెప్పుకోబోయే పీరియడ్స్ ఉన్న డ్రగ్స్ అన్ని కూడా అలాంటివే. సల్ఫర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, అట్లాంటి పీరియడ్స్ ఉన్నటువంటి డ్రగ్స్ వారు. ఇవన్నీ గుర్తుంచుకోండి. చైనా ఆల్టర్నేట్ డేస్ స్ట్రాంగ్ పీరియడ్స్ కి, అంటే ఇవాళ జ్వరం వస్తే రేపు రోజు ఎల్లుండి వస్తుంది, ఇవాళ తలనొప్పి వస్తే రేపు రోజు ఎల్లుండి వస్తుంది, అట్లా దగ్గర నుంచి కొన్నాళ్ళు అయిన తర్వాత ఇవాళ రేపు ఎల్లుండి లేదా 5 రోజు వస్తుంది, అలా 7వ రోజు దాకా అవుతుంది. ఇవన్నీ కూడా 7వ రోజు దాకా అవుతాయి.
ఆర్సెనిక్ ఆల్బం సరిగ్గా చేయను, అలాగే ఆల్టర్నేట్ డేస్ రోజు విడిచి రోజు దగ్గర నుంచి 7వ రోజు దాకా 14వ రోజు దాకా ఇవన్నీ లాగుతాయి. రోజు విడిచి రోజు మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఈ రెండు డ్రగ్స్. క్యాల్కేరియా కార్బ్ ప్రతి పూర్ణిమకు తర బదలైపోతుంది అని అనిపిస్తుంది. చాలా బరువు యాజ్ ఇఫ్ ది హెడ్ వుడ్ బర్స్ట్ ఇన్ ఎవరీ ఫుల్ మూన్. తర్వాత ఆల్ సింటమ్స్ అగ్రివేటెడ్ అబౌట్ ఫుల్ మూన్, బాధలన్నీ పూర్ణిమ ప్రాంతమున ఎక్కువైపోవును. అంటే ఫుల్ మూన్ ముందర రోజు తర్వాత రోజు కొంచెం కొంత కొన్ని గంటలు సరిగ్గా సైలేషియా కూడా అంటే ఫుల్ మూన్ బయట క్యాల్కేరియా కార్బుకి ఏం చెప్పాము సైలేషియా కూడా అంతే. యాంటీమోనియం క్రూడమ్ ది పేషెంట్ ఈజ్ ఇమోషనల్ అండ్ సెంటిమెంటల్ ఆన్ ఫుల్ మూన్. ది పేషెంట్ ఈజ్ ఇమోషనల్ అండ్ సెంటిమెంటల్ ఆన్ ఫుల్ మూన్. పూర్ణిమ నాడు ఆవేశపూరితుడై అంటే ప్రబంధ నాయకుడిలో ఉంటాడు. వీటి పెద్ద డ్రగ్స్ అంటే యాంటీమయోటిక్ డ్రగ్స్ వస్తాయి నెక్స్ట్ అంత్యత ఈ లిస్ట్ చెప్పింది. వీటికి వెనక్కి ఇంకా ఉన్నాయి సైలీషియాకి నేట్రమూర్ ఉన్నాయి, అలాగే మూజా ఉన్నది. ఇవన్నీ వేరే ఇంకా చాలా డీపర్ డ్రగ్స్. అలాగే జుప్రమ్ మెటాలిక న్యూ మూన్ ఎగ్రివేషన్ అమావాస్య ఓ రోజు అటు ఇటు బుర్ర చెండి వేస్తుంది వాడి కనుక పార్శ్వ నొప్పి మూర్ఛల వ్యాధి ఉన్న వాడికి షూర్గా అమావాస్యను అట్టక్కిన కొట్టారు ఎపిలెప్సీ న్యూ మూన్ ఎగ్రివేషన్ ఉంటే జుప్రమ్ మెటాలిక. ఇలాగా ఇది వేరే ఒక ఆస్పెక్ట్ జాగ్రత్తగా స్టడీ చేయవలసింది డ్రగ్స్ లో. దీన్ని పీరియాడిసిటీస్ లేక పర్యాయత్వములు అని అంటారు. తప్పనిసరి రూల్ ఏంటంటే మిగతా ఔషధములతో నయంగా ఉన్నటువంటి వ్యాధులు ఈ ఔషధాలతోనే. సల్ఫర్ చాలా పీరియాడిసిటీ కలది. ఈ పీరియాడిసిటీలో ఇంకొక పాయింట్ చెప్పి మనం ఈరోజు విరమిస్తాం. ఏంటంటే రోగం లేతలో ఉన్నప్పుడు పీరియడ్స్ కి దగ్గర దగ్గరగా ఉంటుంది, ఆల్టర్నేట్ డేస్ లో ఉంటుంది. అంటే చాలా క్యూరబుల్ గా ఉన్నప్పుడు తలనొప్పులు వస్తాయి రోజు నుంచి రోజు వస్తాయి, మలేరియాలు వస్తే రోజు నుంచి రోజు వస్తాయి. కొంచెం ముదిరింది అంటే 7 రోజులకు మాట వస్తుంది. డీపర్ గా వెళ్ళింది డిసీజ్ అంటే పీరియడ్ ఎక్కువ అవుతుంది, ఇంకా కొంచెం ముదిరింది 15 రోజులకు మాట. ముఖ్యంగా ఫైలేరియా ఫీవర్ ముదిరిన కొద్దీ ఇట్లాగే మధ్య ఇంటర్వల్ ఎక్కువ ఫీవర్ యొక్క ఇంటెన్సిటీ ఎక్కువ ఇంకా మనుషులోంచి బయటపడి ఫైలేరియా ఫీవర్ లో క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఏంటి, ది లాంగర్ ది ఇంటర్వల్ ఈజ్ ది డీపర్ ది డిసీజ్ హ్యాస్ టేకెన్ సీట్. ఇది ది లాంగర్ ది ఇంటర్వల్ ఈజ్ ది డీపర్ ది డిసీజ్ హ్యాస్ టేకెన్ సీట్. అంటే కాల పరిమితి ఎక్కువైన కొలది వ్యాధి ముదిరినది అని తెలియాలి. ఇది పీరియడ్ స్టీని గురించినటువంటిది. సల్ఫర్ పీరియడ్ స్టీలో ఉన్నటువంటి చాలా స్ట్రాంగ్ పీరియడ్ స్టీ ఉన్నది. నెక్స్ట్ స్కిన్ డిజీజెస్ సంగతి వస్తుంది, దాంతో రేపు పూర్తి చేసుకుంటాం. సల్ఫర్ సల్ఫర్ మెటీరియల్ వరకు మోడాలిటీస్ చెప్పుకుంటున్నాం. చర్మాన్ని గురించి అన్హెల్దీ స్కిన్, చర్మం ఎక్కడ కూడా అన్హెల్దీగా ఉంటుంది అనారోగ్యవంతంగా. అంటే ఇట్ టేక్స్ ఏ లాంగ్ టైమ్ టు హీల్. ఏదైనా దెబ్బ తగిలినా రాపిడైనా ఒడిపిడైనా కందినా మామూలు స్థితికి రావడానికి ఆరోగ్యవంతుల కన్నా చాలా కాలం పడుతుంది.
చెప్పాను ఓ పెట్టి కానీ ఏదైనా పట్టుకుంటే చెయ్యి ఎర్రగా ఉండింటే ఆ ఎర్రగా ఉన్న కందుకు రెండు మూడు రోజులు అలా ఉండిపోతుంది. నాకైతే మామూలుగా మిగతా వాళ్ళకైతే ఒక గంట అరగంటలో తగ్గిపోతుంది. అదొకటి. తర్వాత చేతుల్లో ఇక్కడ కాయలు కడతాయి, సైకిల్ పట్టుకున్న వాళ్ళకి సైకిల్ వల్ల కాయలు కట్టినాయి అంటారు. సైకిల్ వల్ల కాదు, వాళ్ళకి అనారోగ్య స్థితి సోరావాలి. ఎందుకంటే సైకిల్ దొరికే వాళ్ళందరికీ కాయలు కాయ, అలాగే బావిలోంచి నీళ్లు తోడే వాళ్ళకి కాయలు కాస్తాయి. నీళ్లు తోడటం వల్ల కాయలు కాసినాయి అంటారు. నీళ్లు తోడటం వల్ల కాదు, ఎందుకంటే తోడేటువంటి మిగతా వాళ్ళకి అవ్వం. ఇది సొర కలపడంలో ఇదో లక్షణం. తర్వాత దీంతో పాటు దీంతోనే కాన్స్టెంట్ గా ఏమైనా పదార్థాలతో టచ్ ఉన్నటువంటి భాగం స్కిన్ లో ఒక హార్డ్ స్పాట్స్ ఏర్పడతాయి. చర్మం మీద ఏదైనా ఒడిపిడి రాపిడి తరచుగా జరుగుతూ ఉండేటువంటి చోటు బూట్లు దొరుకుతుంటే ఆ కాంటాక్ట్ పాయింట్ కాయలు కదా. అలాగే మటాస్ కూర్చుంటే ఆ చీలమండ దగ్గర ఉన్నటువంటి కాయ అలా లావుగా కొబ్బరి పుచ్చలాగా పైన గట్టిగా చర్మం వేరే రంగులో వచ్చేస్తుంది. ఇది నేల ఒరుపిడి వల్ల అని అంటారు. అదే నేల ఒరుపిడి మిగతా వాళ్ళకి చేస్తే రావటం లేదు. కొంతకాలం పోయేటప్పటికీ చాలా హార్డ్ షెల్స్ అల్లి అవుతారు ఒక్కొక్క. ఇంకా కొంత ముట్టుకుంటే నొప్పిగా ఉంటాయి. వాటిలలోంచి ఏ రకమైనటువంటి ఈ చెప్పబడేటువంటి స్థితుల్లోకైనా మార్పు చెందవచ్చు. కాయ కాస్తుంది, హార్డ్ షెల్ కాయ గాయటం ఒకటి ఉంటుంది, నొక్కి చేయటం ఇట్ బికమ్స్ పెయిన్ఫుల్, రంగు మారుట, డిస్కలరేషన్ ఆర్ చేంజ్ ఇన్ కలర్, కురుపోగుతుంటుంట అప్పుడప్పుడు అక్కడ కురుపై మళ్ళా బూట్లు నాలుగు ఒక వారం రోజులు మానేస్తే తగ్గిపోతుంది. మళ్ళా బూట్లు దొడుక్కుంటే అవుతూ ఉంటుంది, మళ్ళా మానేస్తే తగ్గుతూ ఉంటుంది, మళ్ళా దొడుక్కుంటే అవుతూ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ చీము పట్టడం అప్పుడప్పుడు, సపరేషన్ రసికారుట, ఊజింగ్ రసికారుట, ఊజింగ్ రసి రసికారుట లేక ఊజింగ్ ఇది పనిచేసుకుందా స్పీకర్ ఎలా స్పీకర్ పనిచేస్తుంది. వీటిలలో ఏ మార్పులైనా సరే అన్హెల్దీ స్కిన్ అని అర్థం. ముఖ్యంగా ఈ మార్పులన్నీ స్కిన్కి వచ్చేటువంటి లక్షణం స్వర దీర్ఘవ్యాధి ఉన్న వాడికి తపకనం. అనగా స్వర నయం చేయడానికి వాడవలసిన దీర్ఘ రోగ ఔషధములు, దీర్ఘ చికిత్స ఔషధములు అంటే యాంటీసోరిక్స్ వాడవలసిన వాళ్ళందరికీ ఉంటుంది. అనగా యాంటీసోరిక్స్ యొక్క మెటీరియా మెడిగా మనం చదువుకుంటుంటే ప్రతి దాంట్లో ఇవన్నీ ఉంటాయి. యాంటీసోరిక్స్ అనేటువంటి డ్రగ్స్ లిస్ట్ మనం చదువుకుంటుంటే వాటన్నింటిలో ఇవన్నీ ఉంటాయి. ఏమిట్రా ప్రజాంతో ఇవన్నీ ఉన్నాయని కంగారు పడకూడదు. ఇవి మనకి వెరిఫికేషన్ పాయింట్స్ తప్ప డ్రగ్స్ సెలెక్ట్ చేయడానికి కన్ఫర్మేషన్ పాయింట్స్ కానీ కావు. బికాస్ దే ఆర్ ఫిజికల్ సింటమ్స్. అన్హెల్దీ స్కిన్ అనేది ఒకటే నాన్ ఫిజికల్ సింటమ్ కానీ ఏ విధంగా అన్హెల్దీ అవుతుంది అనేటువంటి డిస్క్రిప్షన్ అంతా ఫిజికల్. అందుకని ఇది ఏది సింటమ్ ఇది కాదు. ఇప్పుడు ఈ దృష్టితో మనం చూసినట్లయితే యాంటీసోరిక్స్, కొన్ని యాంటీసిఫిలిటిక్స్, యాంటీసైకోటిక్స్ డ్రగ్స్ కూడా వీటి కిందకి వస్తాయి. మూడింటిలో కూడా స్కిన్ పాడవటం అనేది అల్టిమేట్ ఆఫ్ ది డిసీజ్. వ్యాధి అవసాన దశలో చిట్ట చివరి స్థితిలో వచ్చేటువంటి లక్షణాల్లో మనకి క్షోరాలో అయినా సిఫిలిస్లో అయినా సైకోసిస్లో అయినా తప్పకుండా వ్యాధి మనసులో ప్రవేశించి నరాల మీదకి వచ్చి వైటల్ పాయింట్స్ మీద కొట్టి వైటల్ ఆర్గన్స్ మీద కొట్టి స్కిన్ మీదకి వస్తుంది. ఈ స్కిన్ మీదకి వచ్చినటువంటి చేంజెస్ అన్ని మనం చూసుకుంటూ ఉండాలి. అందుకని ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ సల్ఫర్కు ఒక్కదానికే కాదు మిగతా డ్రగ్స్ కూడా ఉంటాయి.
ఈ సెట్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయని తెలుసుకుని వీటిలో ఏది డ్రగ్ అనేది మిగతా మెంటల్స్ మోడాలిటీస్ లో కలుపుకొని మనం చూసుకోవాలి. ఉదాహరణకి కాయగాయటం మొదలైనటువంటిది పూజ ఈ తెలియక పులిపురికాయలు ఉంటే దానికి పూజ మందు పుచ్చుకోండి అని షాప్ ఓవర్ చూస్తారు, చాలా హెల్త్ అన్యాయం అయిపోతుంది. పేషెంట్ పూజ పేషెంట్ అయితే పూజ పుచ్చుకోవాలి. వసీసా ఇచ్చేసి అలా వాడేసి తగ్గి వదులుకుంటారు, కాయలు పడే వరకు కాయలు పడవు మనిషి కొడతారు చేస్తారు. కానీ పూజ ఇస్ ఏ వెరీ స్ట్రాంగ్ యాంటీసైకోటిక్. ఈ మార్పులన్నింటిలో ఏ అనే ఐటమ్ చాలా ఎక్కువగా యాంటీసైకోటిక్ అదే సైకోసిస్ అనేటువంటి వ్యాధికి ఉన్నది, దీర్ఘవ్యాధి. మనం మొదటి చెప్పుకున్నాం కదా దీర్ఘవ్యాధి విభాగములు మూడు అంటే లేటెంట్ లేటెంట్ డిసీజెస్ దట్ లై అండర్ కరెంట్ అవి త్రీ టైప్స్. ఒకటి సోరా, సైకోసిస్, సిఫిలిస్. సోరా అనేది ఎలా వస్తుందో మొట్టమొదటి ప్రారంభం నిన్న మనం చూసాం, ఇంకొక సగం చెప్పుకోవాలి వీళ్ళ అడ్వాన్స్ క్లాస్ లో చెప్పుకుంటాం. అంటే వెరీ అగ్లీ అండ్ హీడియస్ థాట్ కానీ ఐడియా కానీ మనసు మీద షాక్ ఇచ్చినప్పుడు తప్పనిసరిగా మైండ్ దెబ్బతింటుంది. ఆ తిన్నటువంటి దెబ్బ ఆ మైండ్ ని సోరిక్ మైండ్ గా టెంపరీగా తయారు చేస్తుంది. వెంటనే ప్రాయశ్చిత్త కాండ కింద ఈ వీక్స్ లో స్కిన్ మీద ఎరప్షన్ వస్తుంది. ఎవరికి మోస్ట్ హెల్దీ కాన్స్టిట్యూషన్ కి, అది వరకే అన్హెల్దీగా ఉంటే ఈ చేంజెస్ రావు. చాలా అర్థంలాగా ఈ మూడు విభాగములలో ఏమీ లేనటువంటి శరీరతత్వం కలిగినటువంటి వాళ్ళకి అదాటుగా అకస్మాత్తుగా ఒక హత్యను చూసినా, ఒక కత్తి పొట్టి పొడవటం చూసినా, లేకపోతే ఒకళ్ళని తీవ్రంగా అవమానించడం గాయపరచడం మొదలైనటువంటి చూసినా, లేదా రాగద్వేషాలు కామక్రోధాలు సెక్స్ మొదలైనటువంటి సీన్స్ లో చాలా హరిగుల్ అన్హర్డ్ ఆఫ్ థింగ్స్ చూసినా, అబ్నార్మాలిటీస్ మొదలైనటువంటి విన్నా చదివినా, మొట్టమొదటి తరగతి ఫస్ట్ టైం చదివినప్పుడు మైండ్ కి ఒక చిన్న జర్క్ పడుతుంది, షాక్ పడుతుంది. షాకింగ్ అంటే ఏమిటో మైండ్ షాకింగ్ గా ఉంది. ఆ షాకింగ్ గా ఉంటాం అనేటువంటిది లేటెంట్ సోరా అనేటువంటి దాన్ని తయారు చేస్తుంది మైండ్ కి. తయారు చేసి దాని నుండి మైండ్ ని పరిశుద్ధి చేయడం అనేటువంటిది లోపల ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ చేస్తుంది అటెంప్ట్. చేసి కొద్ది వారాల్లో రెండు మూడు వారాల్లో స్కిన్ మీదకి నీటి కుక్కలు లాంటి కుక్కలు వచ్చేస్తాయి. అంతవరకు డేంజర్ లేదంటే సోర పోతుంది. కానీ ఆ కుక్కలకు మనం చేసే చికిత్స వల్ల ఏమవుతుంది, మళ్ళీ సోర శరీరంలో శాశ్వతంగా స్థానం ఉంటుంది. ఎందుకని ట్రీట్మెంట్ కుక్కలకి చేస్తాం కానీ మనిషికి చేయాలి. ఎప్పుడైతే ఆయింట్మెంట్ మొదలైనటువంటిది పైన చూసామో మైండ్ నుంచి స్కిన్ దాకా కొట్టేస్తున్నటువంటి డిసీజ్ స్కిన్ నుంచి మళ్ళీ మనం ఎదుర్కొడుతున్నాం. వదిలేస్తే దానంతా తగ్గిపోయి ఉండేది.